వెల్కమ్ టు 24 స్పాట్ న్యూస్. ఫామ్ 6 అప్లికేషన్ తీసుకొచ్చి బల్క్ గా ఇచ్చి దాన్ని మీరు ప్రాసెస్ చేయాలంటే అది స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. ఏ అప్లికెంట్ ఉన్నారు వాళ్ళ చేతిలో బిఎల్ఓకి అప్లికేషన్ పెట్టించాలి. ఓన్లీ కంప్లైంట్స్ ఏదైనా బల్క్ కంప్లైంట్స్ ఉంటే ఈఆర్ఓ ఏఈఆర్ఓ కలెక్టర్ తీసుకోవడం జరుగుతుంది. మోస్ట్లీ మన ఎంత టైట్గా వాటర్ రోల్ రివైజ్ చేయాలో అంత టైట్గానే చేస్తున్నాము. చిన్న చిన్న కంప్లైంట్లు పేపర్లో రెండు మూడు వచ్చింది, మీరు కూడా చూసి ఉంటారు. ఏలూరులో ఒకటి మూజీవీడ్ వచ్చింది. అది ఇష్యూ ఏంటంటే దాన్ని మీరు కూడా ఎంక్వైర్ చేస్తే ఏలూరు కార్పొరేషన్లో కొన్ని మున్సిపల్ బాడీలో ఒక డోర్ నెంబర్ మొత్తం ఒక 100 ఏళ్ళకి ఇచ్చేసి వదిలేశారు. అక్కడ 100 తర్వాత 100 by 1A, 1B, 1B, 1B అన్నది వాళ్ళు చెయ్యకుండా అది ముందు నుంచి వదిలేశారు. ఇప్పుడు అన్నీ కూడా మన కంప్యూటరైజ్డ్ సిస్టమ్ వెళ్ళిపోతున్నప్పుడు అది ఒక పర్టికులర్ డోర్ నెంబర్ మీద ఎక్కువ ఓట్లు ఉన్నట్లు వచ్చేస్తుంది. అది అన్నీ కూడా తర్వాత వెరిఫై చేసి దాదాపు 4000 ఉంటే అది అన్నీ కూడా ఏలూరు అర్బన్లో కూడా వెరిఫై చేసి వాళ్ళందరికీ డోర్ నెంబర్ ఇచ్చి 2200 అపో ఫామ్ 8 వాళ్ళ దగ్గర తీసుకొని కరెక్షన్ ఆఫ్ అడ్రస్ కూడా చేసి ఇప్పుడు మనకి లిస్ట్ అనేది మైనేజ్ చేసుకుని వెళ్తున్నాము. సో ఇంకేమైనా మిగిలి ఉంటే కూడా వీఆర్ రెడీ టు లిసన్ టు ఎనీ పార్టీ. అలాగే కాన్స్టిట్యుయెన్సీలో ఫర్ ఎగ్జాంపుల్ మూజీవీడి కాన్స్టిట్యుయెన్సీలో ఒక 2% కన్నా ఎక్కువ డెలిషన్ జరిగింది. ఎందుకు సరిగా చేయకపోవడం వల్ల అక్కడ ఎక్కువ డెత్ కేసెస్ డెలీట్ చేయక పెండింగ్ పడడం, మనం రిమూవ్ చేయడం, ప్రతి కేసుకి కూడా డెత్ సర్టిఫికేట్ అనేది కలెక్ట్ చేసుకోవడం, ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మీద ఈఆర్ఓ సబ్ కలెక్టర్ మూజీవీడి ప్రతి డెలీట్ చేసిన అప్లికేషన్ని కూడా పర్సనల్గా చెక్ చేయాలని ఆదేశాలు ఇచ్చారు. ప్రతి అప్లికేషన్ అంటే 4000 ఉంటే 4000 అప్లికేషన్ కూడా పర్సనల్గా వెరిఫై చేసి ఈ హ్యాస్ టు సర్టిఫికేట్ దాని ప్రకారమే సబ్ కలెక్టర్ కూడా ఈచ్ అండ్ ఎవ్రీ కేస్ వెరిఫై చేసి చేస్తున్నారు. మీకు ఏదైనా ఇష్యూస్ ఉంటే కూడా సో ఇది ప్రతి వారం మీటింగ్ పెట్టాలన్నట్లు మాకు ఆదేశాలు ఇచ్చారు. ప్రతి బుధవారం కదా ఎవ్రీ వెనస్డే కాన్ఫరెన్స్ లెవెల్ మంగళవారం నేను ఒక మీటింగ్ పెట్టేసి నా పని అయిపోయింది మనం లేకుండా మళ్ళీ 1 month, 2 month, 3 months తర్వాత ఇప్పుడు ఒకసారి ఫైనల్ రోల్ వచ్చినప్పుడు మీటింగ్ పెట్టి అంత గ్యాప్ వస్తుంది కదా, అది ఉండకూడదని చెప్పి ఎలక్షన్ కమిషన్ ఆదేశాల నుండి ప్రతి వారం బుధవారం కావచ్చు ఇంకా వేరే ఎవరన్నా పంపించవచ్చు. సమ్ టైమ్స్ నేను ఉంటాను, జాయింట్ కలెక్టర్ ఇద్దరులో ఒక ఏజెంట్స్ అలాంటి ప్లేస్లు ఇలా చేస్తున్నారు అన్నట్లు ఏదైనా ఇష్యూస్ ఉంటే వెంటనే మా నోటీస్ తీసుకొస్తే దాన్ని మినిట్స్గా రికార్డ్ చేసి కన్సల్ట్ బిఎల్ఓకి ఈఆర్ఓకి ఏఆర్ఓకి పంపించడం జరుగుతుంది. నెక్స్ట్ మీటింగ్కి మీరు లాస్ట్ టైం రైజ్ చేసిన ఇష్యూ